నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత సంబరాలు. 213.70 కోట్ల మెగా చెక్కును మహిళలకు అందజేసిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆల్ బెండజోల్తో ఆరోగ్య రక్ష, డిఎంఎన్హెచ్ఓ ప్రభావతమ్మ. ఇస్తిమాకు వెళ్లేందుకు ప్రత్యేక రైలు సౌకర్యం కల్పించిన ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి కృతజ్ఞతలు తెలిపిన అంజుమన్ ప్రెసిడెంట్ ఎంఎస్ సలీం. నిర్బంధిత కార్మికుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. న్యాయమూర్తి సిద్ధు. వార్తలను వివరాలు. రాష్ట్రంలో మహిళా అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం పొంగనూరు పట్టణం స్థానిక బీఎంఎస్ క్లబ్ ఆవరణంలో నాలుగో విడత ఆసరా సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డికి ఫోక్ అండ్ క్రియేటివిటీ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణం ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం లభించింది. బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్న మంత్రి మొదట జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్, మిప్మా స్టేట్ ఎండీ విజయలక్ష్మి, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఏర్పాటు చేసిన దివంగత నేత వైఎస్ఆర్ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. ఈ సందర్భంగా సమావేశం మున్సిపల్ చైర్మన్ అలీం బాషా అధ్యక్షతన జరిగింది. రుణమాఫీ చేయాలో అది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన మాట తప్పకుండా మాట నిలబెట్టుకోవడం జరిగింది. ఇప్పటికీ పొంగూరులో మొదటి విడతలో 5.69 కోట్లు మాఫీ చేయడం జరిగింది. రెండో విడతలో 5.69 కోట్లు మాఫీ చేయడం జరిగింది. అలాగే మూడో విడతలో 5.72 కోట్లు మాఫీ చేయడం జరిగింది. ఈ నాలుగో విడతలో కూడా 5.76 కోట్లు మాఫీ చేయడం జరిగింది. పొంగనూరు పట్టణంలో ఇప్పుడు నాలుగు విడతల్లో 22.86 కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంతకుముందు 2014లో చూసాము చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేనిఫెస్టో పెట్టాడో దాంట్లో 1% కూడా నెరవేర్చలేదు. అదే మన జగన్మన్నగా మన ప్రభుత్వం రాకముందు ఏవైతే మేనిఫెస్టో పెట్టాడో అది దాదాపు పూర్తి చేయడం కూడా జరిగింది. ఆయన మేనిఫెస్టోలో ఏవైతే చెప్పాడో అది మాఫీ చేయడమే కాకుండా ఇంకా ఎన్నో అక్కా చెల్లెమ్మలకి కావాల్సిన సంక్షేమ పథకాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా మీరు గమనించాలి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు మళ్ళా వస్తారు. వచ్చినప్పుడు మీరు మీ ఇంట్లో తిరుగుతూ ఉన్నారు, మీరు ఒకటే చెప్పండి, ఇంతకుముందు మీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేశారు, చెప్పింది ఏదన్నా ఒకటన్నా చేశారనేది కూడా నిలదీయాలనేసి తెలియజేస్తున్నాను. అదే మేము మీ ఇంటి దగ్గరికి వచ్చేకి మాకి మా నాయకులు కానీ మా జగన్ అన్న కానీ ఎంతో ధైర్యంగా మీ ఇంటి వద్దకు వచ్చే మాదిరిగా ఆయన చెప్పిన సంక్షేమ పథకాలు కానీ ఇంకా డెవలప్మెంట్ కానీ చేసి చూపించడం జరిగింది. అర్హత ఉంటే చాలు. సభకు విచ్చేసిన మహిళలను ఉద్దేశించి రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టి నాలుగు విడతల్లో రుణాలు తిరిగి చెల్లించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని అన్నారు. డ్వాక్రా రుణాలను తిరిగి చెల్లించి మహిళలకు జగన్మోహన్ రెడ్డి ఎంతో మేలు చేశారని చెప్పారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని మహిళలను నమ్మించి మోసం చేశాడని మంత్రి విమర్శించారు. 2014లో టీడీపీ ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు మహిళలను నిలువున ముంచాడన్నారు. అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత తదితర పథకాల ద్వారా అర్హత గల వారందరికీ లబ్ధి చేకూరుస్తూ మహిళా పక్షపాతిగా నిలిచిన జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మహిళలపై ఉందని విజ్ఞప్తి చేశారు. మీ అప్పులన్నీ కూడా చెల్లించడం జరిగింది నేరుగా మీ అకౌంట్లకే, బ్యాంకులకు సంబంధం లేకుండా. మరి ఆ విధంగా చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల ముందు చెప్పాడు, దాదాపు 6 రోజులు ఆయన ఏం చెప్పాడు, 600 హామీలు ఇచ్చాడు, 100 పేజీల మేనిఫెస్టో. మరి ఎన్నికలు అయితేనే ఆ మేనిఫెస్టో కనపడలేదు, ఎక్కడ కూడా కనపడకుండా చేసి కనీసం వెబ్సైట్లోనా చూసామంటే ఆ వెబ్సైట్లో నుంచి కూడా తీసేయడం జరిగింది. మరి ఇంత దారుణంగా
మాటలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాటలన్నీ కూడా కాపాడకుండా చంద్రబాబు నాయుడు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే చెప్పాడో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు 100% హామీలన్నీ కూడా నెరవేర్చి తిరిగి మళ్ళా మీ ముందు ఎన్నికలకు రాకపోతూ ఉన్నాడు. మరి ఇద్దరికి తేడా మీరు గమనించాలి. రాబోయే రోజుల్లో కూడా వారు ఇప్పటికే 5 గ్యారంటీ లేదు చెప్పాడు. మొన్న ఈ మధ్య అసెంబ్లీలో కూడా మొత్తం అన్ని లెక్కలేసి మన ముఖ్యమంత్రి గారు అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా శాసనసభ ద్వారా తెలియజేయడం జరిగింది. 1.5 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తారు ప్రతి సంవత్సరము. ఆయన చెప్పిన వాటికి ఇప్పుడు దాకా ఇంకా కూడా ఉన్నాయి, ఇంకా కొన్ని హామీలు ఇస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నాడు. అవన్నీ చెప్తే 2 లక్షల పైసలకి చెప్తే మన రాష్ట్ర బడ్జెట్ మొత్తం కూడా ఇంతే ఇచ్చే విధంగా చెప్తా ఉన్నారు. అది సాధ్యమవుతుందని అడుగుతా ఉన్నాను. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఉంటాయి, అనేక ఖర్చులు ఉంటాయి ప్రభుత్వానికి, వివిధ శాఖల్లో పనులు ఉంటాయి, ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇచ్చినా కూడా చేయలేని పరిస్థితి. ఆ విధంగా హామీలు ఇస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఇవన్నీ మీరు నమ్ముతారా అని అడుగుతా ఉన్నాను. ఒకసారి మోసపోయారు 2014లో చెప్పి ఆయన చేస్తాడని చెప్పి ఆశపడి అందరూ కూడా ఓట్లేస్తే అందరికీ కూడా మోసం చేశాడు. మరి ఈసారి కూడా అట్లే చేస్తాడా లేదా అనేది మీరు ఆలోచన చేయాలని మీకు మనం చేస్తా ఉన్నాను. ఏం చేద్దంటే ఎప్పుడు కూడా అధికారంలోకి రావాలని చూస్తాడు తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత అతను ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ ముఖ్యంగా పేదల గురించి కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు మీరు చూస్తా ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయాలకు సంబంధం లేకుండా మొత్తం పేదరికాన్ని ఒక కులబద్ధంగా తీసుకొని హక్కు లేని వారికి అందరికీ కూడా అందజేస్తూ ఉన్నారు. కేవలం మీ ఇంటి ముందే సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వ్యవస్థ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉన్నారు. మరి ఇంత చక్కగా పరిపాలన అందిస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరిని మీరు పోల్చుకుంటే ఎవరు మన మాట మీద ఉన్నాడు, ఎవరు చెప్పినాయని చేశాడు, ఎవరు పేదల పక్షాన్ని నిలిచాడు అని మీరు ఆలోచన చేస్తే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్పినా చెప్పకపోయినా మీ బలం ఆశీర్వాదం అంతా కూడా వారికే ఇస్తారు. ఎంచేదంటే రాబోయే రోజుల్లో కూడా వారు ఇంకా ఇలాంటి పరిపాలనే కొనసాగించేది కాకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తామని చెప్పి శాసనసభలోనే చెప్పాడు. చంద్రబాబు నాయుడు చేయలేని అన్నీ కూడా చెప్పినవన్నీ కూడా శాసనసభలోనే చూపించాడు. 2 లక్షల కోట్లు ఖర్చు చేసి మరి ఆయన ఇచ్చే పరిస్థితి ఉందా? గతంలో చేసే పరిస్థితి ఉంటే కూడా మీకు ఎందుకు మీ రుణాలు మాఫీ చేయలేదు. ఇంకా అతని పద్ధతి చూస్తే అధికారం లేక రాకముందు అన్ని రకాల హామీలు ఇస్తాడు. ఒక రైతు కావండి, ఆయన ఏమన్నాడు గతంలో? వ్యవసాయం చేయడం దండగా అన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తామంటే రైతులకు, ఆ రోజు ఏమన్నాడు? కరెంటు తీగల మీద గుడ్డలు వేసుకోవడం వల్ల ఉచిత విద్యుత్ ఇస్తే అన్నాడు. మరి ఈరోజు ఇస్తా ఉన్నా 1:09 జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారు ఈరోజు. మరి ఎందుకనే ఆలోచిస్తుంటారు గుడ్డలు? ఈ విధంగా చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు కోరు అబద్ధాలు చెప్తాడు. ఎన్నికల ముందు ఎంతకైనా తెగించి కుట్రపూరితంగా వ్యవహారం చేసి అధికారంలోకి రావాలనుకుంటాడు. చేత మీరందరూ కూడా జాగ్రత్త పడాలని మీకు మనం చేస్తున్నాను. ఈరోజు మీ కుటుంబాలన్నీ చల్లగా ఉన్నాయి, ఆర్థికంగా మీ కుటుంబాలన్నీ బాగున్నాయి. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అరుపు లేని వారికి అందరికీ కూడా అందిస్తూ ఉన్నాం. జూన్లో లేకపోతే అక్టోబర్ అప్పటి నుంచి మీకు 0% వడ్డీ రుణాలు కూడా ఇవ్వబోతాడు చంద్రబాబు నాయుడు. అవన్నీ మనం ఇచ్చిన తర్వాత ఈరోజు బ్యాంకులు అంతా కూడా మిమ్మల్ని ముందుకు పిలిచి అమ్మా రండి ఎంత కావాలో అప్పిస్తారని బ్యాంక్ మేనేజర్లు పిలుస్తూ ఉన్నారు. అంతకుముందు అదే బ్యాంక్ మేనేజర్లు మీ సంఘాలలో డబ్బులు అంతా కూడా సరిగా చెల్లించకపోతే ఎన్పిఎల్ చేసిన పరిస్థితి కూడా ఉంది. మరి ఆ విధంగా రకరకాల మార్గాలన్నీ అన్వేషించి మనకి ఏ విధంగా వీళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకోవాలని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అధికారంలోకి వస్తానే ప్రజలకు మోసం చేసే పని. 1900 మామూలు ఎన్నికోటికి వచ్చాడు, అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 2 రూపాయల కేజీ బియ్యం 5 రూపాయలు 25 పైసలు చేశాడు. మరి ఏ రోజు కూడా ఆయన అధికారంలోకి రాకముందు ఒకలాగా ఉంటాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొకలాగా ఉంటాడు. మరి అలాంటి వ్యక్తి మీద మనం ఆలోచన చేయాలి. మేము అలాంటి వ్యక్తికి మనం అవకాశం ఇస్తే తిరిగి మనమేమైపోతాము అని చెప్పి మీరు ఆలోచన చేస్తే తప్పకుండా అందరూ కూడా తప్పు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తారు.
ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి పాలన వస్తుంది. మీ అందరి ఆదర అభిమానాలతో జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్, మేప్మా స్టేట్ ఎండి విజయలక్ష్మిలు ప్రసంగించారు. ఆసరా ప్రోగ్రామ్ కింద ఇవాళ చిత్తూరు జిల్లాలో దాదాపు ఆల్మోస్ట్ 10,000 పైచులకు సంఘాలకి మనం ఇవాళ 4వ విడతకు సంబంధించి మనం వాళ్ళకి ఉన్న రుణమాఫీకి సంబంధించి మనం ఈరోజు డబ్బులు డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనం ప్రభుత్వం తరఫు నుంచి ఎస్పెషల్లీ మహిళల సంక్షేమం గురించి చేస్తున్న అనేక కార్యక్రమాల్లో ఈ కార్యక్రమం అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే మిగతావన్నీ ఒక్కొక్క మహిళకు లేకపోతే వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడితే ఇది ఒక సంఘంగా అది 10 మంది కలిపి ఏదో ఆ రోజు అవసరాలకు కావాల్సిన డబ్బులు కాకుండా వాళ్ళకు సంబంధించిన బిజినెస్ కానీ లేదంటే ఇతర ఏదైనా అలాగే ఇన్వెస్ట్ చేసుకోవడం అంటే దాని దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేసుకుని దాన్ని ఒక బిజినెస్ లాగా నడపడానికి ఉపయోగపడే డబ్బులు కాబట్టి దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ స్కీమ్ యొక్క ప్రాముఖ్యతని గుర్తించాలి. అండ్ తర్వాత ఈ చాలా రకాల స్కీమ్స్ చూస్తుంటాం మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి, బట్ ఎస్పెషల్లీ మహిళలకు సంబంధించిన స్కీమ్స్లో ఇలాంటి స్కీమ్ ఇంత త్వరగా మనం అనుకున్న విధంగా 4 ఏళ్లలో ప్రతి గ్రూప్ని మంచి కేటగిరీకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి తోడ్పడిన ప్రతి ఒక్కళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకేదైనా సంఘాలకు కానీ ఇంకేమైనా మెంబర్స్కి కానీ తెలుసో తెలియకో ఏదైనా స్కీమ్ సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉన్నా కలెక్టరేట్లో కానీ ఎండి మెప్మా ఆఫీస్లో కానీ అందరూ అందుబాటులో ఉంటారని తెలియజేసుకుంటూ మాకు ఒక పిఎల్ఎఫ్ ద్వారా మనము పిఎల్ఎఫ్ కాన్ఫరెన్స్ పండుగ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు దాని ద్వారా మనం గ్రూప్ మెంబర్స్ బెనిఫిషియరీకి ఇచ్చి వాళ్ళ ఫండ్స్ ఫ్రీగా ఇచ్చేసి ఇక్కడ పట్టణ ప్రతినిధి ఏమొచ్చింది. సో వీళ్ళకు కూడా పట్టణ ప్రతినిధికి ఇచ్చాము. వాటిలో అయితే కంప్లీట్ అయితే స్వయం సహాయంగా వాళ్ళు బతికేటట్టు చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ అన్ని చేస్తున్నాను చేయట్లేదమ్మా. సో దాంతో పాటు ఇప్పుడు కొత్తగా మనం ఏం స్టార్ట్ చేశామంటే పిటిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశామమ్మా. ఈ విధంగా గౌరవ ఆలోచన మేరకు మనం అన్ని విధంగా పైనా మాట ఈ మాట సహాయ చేస్తూ మిగతా స్కీమ్స్ అన్ని తీసుకెళ్తున్నామా. సంఘ సభ్యులు మీద చేయబట్టే మీకు ఏ వ్యాపారాలు చేసుకోవాలి ఏం చేసుకోవాలన్నా నెంబర్ సీఎం మేము ఆఫీస్కి వచ్చి మీరు చెప్తే దానికి బ్యాంకులకు ఏం చేపిస్తారు ఇట్లయితే దాన్ని ఇట్లా చేసుకోండి తర్వాత సాధించి ఆసరా చేయొచ్చున్నా మీ డబ్బులు వేస్ట్ చేసుకోకుండా దీన్ని జీవనోపాధి ఉపయోగిస్తే కదా మన వాళ్ళు మీకు ఎప్పుడు ఏం చేస్తాను. చివరిగా పురపాలక పరిధిలో వైఎస్ఆర్ ఆసరా 624 సంఘాలకు చెందిన 6,351 మంది మహిళలకు 5.76 కోట్ల మెగా చెక్కును మంత్రి పెద్దిరెడ్డి అక్క చెల్లెమ్మలకు అందజేశారు. మొదట మెప్మా వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను కలెక్టర్తో కలిసి మంత్రి ప్రారంభించి సందర్శించారు. కార్యక్రమంలో మెప్మా పీడీ రాధమ్మ, జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, పలమనీరు ఆర్డీఓ మనోజ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్, పీకేఎం మురా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, ఎంఆర్సీ రెడ్డి, జిల్లా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అమ్ము, వైస్ చైర్మన్లు నాగేంద్ర, లలిత, జేఏసీ ప్రధాన కన్వీనర్ వర్ధారెడ్డి, బోయకొండ ఆలయ డైరెక్టర్ రాజేష్, నేతలు కనకదుర్గ సత్యనారాయణ, హేమంత్ తదితర నాయకులతో పాటు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. సమాజంలోని వెట్టి చాకరీ కార్మికులను నిర్మూలించాలని, వారికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పుంగనూరు జూనియర్ సివిల్ జడ్జ్ సింధు పిలుపునిచ్చారు. శుక్రవారం బాండెడ్ లేబర్ అబొలిషన్ డే దినోత్సవాన్ని బీడీ కాలనీలోని సచివాలయం నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల కార్మికులను అన్ని విధాలుగా చదువుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. అలాగే ప్రభుత్వ పరంగా వారికి ఇచ్చే సదుపాయాలను వాళ్లకు చేరవేయాల్సిందిగా కోరారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వెట్టి చాకరీ చేసే కార్మికులు ఎవరైనా మీ దృష్టికి వస్తే మాకు తెలియజేయాలని ఈ సమావేశంలో తెలియపరిచారు. న్యాయవాది సమీవుల్లా, లేబర్ ఆఫీసర్ మధుబాబు, ఈఎస్ఐ గౌరీశంకర్ మరియు సచివాలయ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ అనేది ఈ మధ్య కాలంలో ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద స్కూల్స్ కూడా చాలా డెవలప్ చేశారు. సో ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ యొక్క అది బాగా ఇంప్లిమెంట్ చేయటం వల్ల మనకి స్కూల్స్లో చదువుకునే వాళ్ళ పిల్లల రేట్లు కూడా పెరిగింది. సో చిన్నగా ఈ బాండెడ్ లేబర్ అనేది తగ్గుతూ వస్తుంది. ఇప్పటికీ ఉన్నాయి, మన లేబర్ ఇన్స్పెక్టర్ గారి మాటలు వింటుంటే ఇప్పటికీ ఉన్నాయి. అది ఇంకా మొత్తానికి కంప్లీట్గా అయిపోలేదు, కానీ అది కంప్లీట్గా కూడా అయిపోవాలి. అట్లా అయిపోవాలనుకుంటే మనం చట్టాలు ఉన్నాయి అనుకుంటే సరిపోదు. మనం కూడా మన వంతు బాధ్యతగా ఉంటూ
అట్లాంటివి ఏమన్నా జరిగితే పోలీస్ శాఖ వాళ్ళకి చెప్పటమో లేదా లేబర్ ఇన్స్పెక్టర్ సార్ వాళ్ళకి చెప్పటము లేదా మేము మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ కుంగనూరులో ఉంటుంది మాకైనా ఒక అప్లికేషన్ లాగా పెడితే మేమైనా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఎవరైతే వాళ్ళకి డైరెక్షన్ ఇస్తాం ఇట్లా బాండెడ్ లేబర్ జరుగుతుంది తగిన యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఇస్తాం. సో ఈ యాక్షన్ ఎట్లా తీసుకుంటారు ఆ కన్సర్న్డ్ గవర్నమెంట్ ఆ కన్సర్న్డ్ అఫీషియల్స్ వాళ్ళకంటూ కొన్ని కొన్ని చిన్నపిల్లలు అనుకోండి ఈ అబ్జర్వేషన్ హోమ్స్ అండ్ షెల్టర్ హోమ్స్ అబ్జర్వేషన్ హోమ్స్ షెల్టర్ హోమ్స్ అని ఉంటాయి. సో అలాంటి హోమ్స్లో వాళ్ళని పెట్టి చదివించటం లేదా వాళ్ళ పేరెంట్స్ ఎవరు అనేది చూసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం ఈ చదువు యొక్క ఇంపార్టెన్స్ చెప్పి సో దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పి వాళ్ళని మార్చడానికి ప్రయత్నించడం లాంటివి జరుగుతాయి. ఎందుకంటే ఎంత చదువుకుంటే అంత మంచి ఉత్తీర్ణులు అవుతారు అందరూ ఎంతమంది ఉత్తీర్ణులు ఉంటే మన దేశం అంత బాగుపడుతుంది. సో ఏ పని చేసినా మనం దేశం కోసమే అది ఖచ్చితంగా పోతుంది. అది దేశం కోసం చేయాలంటే మనం బార్డర్లోనే సోల్జర్స్ అయి ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి కూడా మనం చేయొచ్చు. ముస్లిం మైనార్టీలపై ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి ఉన్న అభిమానం గౌరవాన్ని మరోసారి నిరూపించుకున్నారని పొంగనూరు అంజుమన్ ప్రెసిడెంట్ ఎంఎస్ సలీం బాషా అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి తబ్లిగీ ఇస్తిమాకు వెళ్లేందుకు ప్రత్యేక రైలు సౌకర్యం కల్పించాలని ముస్లిం పెద్దలు ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని కలిసి చేసిన వినతి మేరకు మైనార్టీలపై ఆయనకున్న అభిమానం చిత్తశుద్ధిని మరోసారి నిరూపించుకున్నారన్నారు. మొలకల చెరువు నుండి విజయవాడ వరకు 30 లక్షల రూపాయలు సొంత నిధులు వెచ్చించి ఇస్తిమాకు హాజరై తిరిగి వచ్చేంత వరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. ఇందుకు ముస్లిం మైనార్టీల తరఫున ఎంపీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. మరి భాయాజీ దోస్తో కి హమారే ఆజ్ 9 తారీఖ్ కు జో గుంటూర్ మే ఇస్తిమా చల్ రహా హై 10 11 తారీఖ్ కే లియే ఆజ్ 9 తారీఖ్ కు మొలకల్ చెరువు సే లేకర్ గుంటూర్ నంబూర్ తక్ కే లియే ట్రైన్ కా ఇంతజామ్ హమారే ఎంపీ మిథున్ రెడ్డి సాహబ్ కియే హై యానీ హమారే సారే భాయా ఆసాన్ సే సహూలత్ సే జాకర్ గుంటూర్ పహుంచే ఔర్ ఇస్తిమా మే షిర్కత్ ఫర్మాయే దీన్ కా ఫైదా హో ఇస్లియే సే ఎంపీ సాహబ్ నే అప్నా ఖుద్ కా మాల్ లగా కర్ ట్రైన్ కు బుక్ కరాయా హై ఔర్ హమారే చంద్ సాథియో కి రాయ్ ఆయీ హై కి హమారా జాన్ హమారా మాల్ లగ్నా హై తో అల్హమ్దులిల్లాహ్ ఇస్మే కోయి గల్తీ నహీ హై సహీ బాత్ హై అగర్ హమే ఎంపీ సాహబ్ కా మాల్ జరూరత్ నహీ అప్నా మాల్ లగానా హై తో హమే హమారే సాథియో సే గుజారిష్ కర్తే హై కి ఎంపీ సాహబ్ 30 లక్ష బన్నే సే ట్రైన్ ఆకర్ మొలకల్ చెరువు మే ఖడీ హై యహాన్ సే రవానా హోకర్ విజయవాడా తక్ జాయేగీ ఫిర్ విజయవాడా మే ఇస్తిమా కే బాద్ నికల్ కర్ మొలకల్ చెరువు తక్ ఆయేగీ జో మొలకల్ చెరువు జో కురబల్ కోట జో మదన్పల్లి రోడ్ జో కల్కిరి పీలేర్ తిరుపతి హోతే హే పాఖాలా తిరుపతి హోతే హే విజయవాడా జాయేగీ యహాన్ కే సారే ఆద్మీ కే లియే సహూలత్ కే లియే యే ట్రైన్ కా ఇంతజామ్ కియా గయా హై అగర్ హమారా హీ మాల్ లగ్నా హై తో హమే తో ఎంపీ సాహబ్ కా ఏక్ శుక్రియా యే అదా కర్నా హై కి అప్నా మాల్ లగా కర్ జో పూరి ట్రైన్ కు బుక్ కరాయే హై ఔర్ హమారా మాల్ హమే వాపస్ కర్నా హై తో ఎంపీ సాహబ్ ఔర్ కోయి దూసరే కామో మే భీ యే మాల్ లగా సక్తే హై తో అప్నా అబ్ హమే ట్రైన్ మే ఫ్రీ జానా పసంద్ నహీ హై తో జో మాల్ హమారే జో జుమ్మేదార్ సాహబ్ యహాన్ కలెక్షన్ కియే హై ఉన్ లోగో సే మే అపీల్ కర్తా హూం కి ఆప్ యే స్టేట్మెంట్ దీజియే కి పైసా బన్ కర్ జో ట్రైన్ బుక్ కరే హై హమారే ఎంపీ సాహబ్ యే భీ హమారే లియే ఉన్కే ఉన్కా ఏక్ మదద్ హై ఉన్కా ఏక్ హమారా సాత్దారీ కా కామ్ హై ఇస్లియే హమే శుక్ర్ గుజార్నా హై ఉన్కా ఎహ్సాన్ హై హమారే ఉపర్ యే కామ్ కర్ కో దేనే మే కి హమారే ఎంపీ సాహబ్ హై కామ్ కియే హై वो भी एमपी हो एमएलए हो मिनिस्टर हो काम करता है अवाम के साथ भलाई का काम करता है फिर वो अपने वोट के साथ चाहत कर को कामयाब करने की नियत रखते हैं हर लीडर इसी नियत से उन्होंने भी काम किए हैं तो उनके काम को हमें अप्रिशिएट करते हैं हमें उनको शुक्रिया अदा करते हैं పిల్లల్లో నులిపురుగులు ఉండటం వల్ల వారిలో రక్తహీనత నీరసంగా ఉండటం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ప్రభావతి దేవి పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం పట్టణంలోని ప్రైవేటు పాఠశాల నందు జిల్లా విద్యాశాఖ ఏడీ విజేంద్రరావుతో కలిసి జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పిల్లలకు ఆల్ మెండజోల్ 400 mg మాత్రలు మింగించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల్లో నులిపురుగులు ఉండటం వల్ల వారు రక్తహీనత నీరసంగా ఉండటంతో పాటు తరచుగా అనారోగ్య బారిన పడటం జరుగుతుందని అందుకోసం ప్రతి సంవత్సరం 1 నుండి 19 సంవత్సరాలలోపు పిల్లలు అందరూ ఆల్ మెండజోల్ 400 mg మాత్రలు మింగాలన్నారు. ఆరోగ్యవంతమైన పిల్లల భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన వైద్య సౌకర్యాలు కల్పిస్తూ ఉందన్నారు. పిల్లల కడుపుల్లో
కొంకి పురుగు, నులి పురుగు, బద్దె పురుగు మరియు గుండ్రని పురుగులను నివారించడం ద్వారా పిల్లల యొక్క ఆరోగ్య వృద్ధి పెంపొందించి తద్వారా పిల్లలు ఉన్నత పౌరులుగా ఎదుగుతారని అందులో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా 2420 అంగన్వాడీ కేంద్రాలు, 2680 ప్రభుత్వ ప్రాథమిక హైస్కూళ్లు, 137 ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లోని 363,556 మంది పిల్లలకు మరియు సిబ్బంది అందరూ ఈ మాత్రలు మింగించడం జరుగుతుందన్నారు. జ్ఞాన్వాసి మసీదు నేలమాలిగలు హిందూ ఆరాధనను అనుమతిస్తూ వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పుపై పొంగనూరులో ఎస్డిపిఐ వారు శుక్రవారం అంబేద్కర్ కూడలో తమ నిరసన తెలిపారు. అలాగే ఢిల్లీలోని జన్నత్వారి మసీదు 600 సంవత్సరాల పురాతనమైన మసీదుకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తెల్లవారుజామున కూల్చివేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జమీర్లాల్, యూనుస్, సిద్దిక్, షామ్ ముబారక్, సద్దాం, చాంద్ బాషా, మహబూబ్ బాషా, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా 2014లో అధికారంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం పాలన చూస్తా ఉంటే మసీదుల పైన, గుళ్ళు పైన, చర్చిల పైన దాడులు చేయడం జరుగుతుంది. ఇది కేవలము ప్రజాస్వామ్యముని రెచ్చగొట్టే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడలేక వీళ్ళు కులాలకు మతాలకు అతీతంగా మేము ఇక్కడ కలిసిమెలిసి ఉంటే వాళ్ళు కులాలకి మతాలకు చిచ్చు పెట్టి వారు సొంత స్వలాభాల కోసం, సొంత లబ్ధి కోసము వాళ్ళు ప్రయోజనాల కోసం వీళ్ళు పొందుతున్నారు. అదేవిధంగా 2014 నుంచి వీళ్ళు కూర్చున్నప్పటి నుంచి దళితుల పైన అయితేమి, ముస్లిమ్స్ పైన అయితేమి, చర్చిల పైన అయితేమి, మసీదుల పైన అయితేమి, అన్నిటిపైన వీళ్ళు రెచ్చగొట్టి హిందూ ముస్లిం బాయ్ భయ అంటూ అన్నాము, వీడు హిందూ ముస్లిం బాయ్ భయ అంటూ అన్నారు వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. వీళ్ళని రాబోయే రోజుల్లో 2024లో వీళ్ళని మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ తరఫు నుంచి ప్రతి చోట మేము ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోటీ చేపిస్తాము. అదే విధంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఇండియా తరఫు నుంచి కొడతామని మొన్నటికి మొన్న డ్యాన్వాపి మస్జిద్ లో పురాతన శాఖ వారు అక్కడ గుడి ఉందని వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. అది జిల్లా కోర్టులో జరగడం అది మాకు చాలా అన్యాయంగా ఉంది. అదే విధంగా మేము హైకోర్టుకి పోతామని మేము తెలియజేస్తున్నాము. మండలం ఏఎన్కుంట మోడల్ స్కూల్లో విద్యార్థులకు నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ కార్యక్రమం జరిగింది. పరిశ్రమల పరిశీలన వలన విద్యార్థులు వాహనాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులకు పుంగనూరులోని యమహా ద్విచక్ర వాహన షోరూం నందు నైపుణ్యం కలిగిన మెకానిక్లచే ద్విచక్ర వాహనాల వాడకం గురించి, చిన్నపాటి రిపేర్లపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏఎన్కుంట ఏపీ మోడల్ స్కూల్లో NSRF కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా యమహా ద్విచక్ర వాహనాల మెకానిక్లచే విద్యార్థులకు ఆటోమొబైల్స్ వాడకం గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు వనజ, సహ ఉపాధ్యాయులు కళ్యాణ్, అనిల్ మరియు 70 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి చెందాలనే తపనతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి పెద్దపీట వేస్తూ మహిళ పక్షపాతిగా నిలిచారని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పవిత్ర గ్రంథంలో భావించి 99% హామీలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు పరిచిందన్నారు. ఇంతన మీకు మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించి ఆశీర్వదించాలని ఆడపడుచులను కోరారు. ఈ సందర్భంగా పలువురు ప్రసంగించారు. 4వ విడత వైఎస్ఆర్ ఆసరా పంపిణీలో భాగంగా మెగా చెక్కును జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీను, బహిరంగ సభ సమావేశం ఎంపీ భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలు ఎవరు కూడా అప్పుల బాధలు ఉండకూడదు అని చెప్పి ఈ ఏదైతే వాళ్ళకి ఇదివరకు ఏదో డ్వాక్రా రుణాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను మాఫీ చేస్తాను 4 దఫాలుగా అని చెప్పి మాట ఇచ్చిన ప్రకారం 3 దఫాలుగా కూడా ఇదివరకే కూడా పంపిణీ చేసినారు. అదే కాకుండా ఈ రోజు 4వ విడత కూడా చెప్పిన మాట ప్రకారం అక్క చెమ్మెళ్ళకి అంతా కూడా వారి యొక్క ఖాతాల్లో నేరుగా మధ్యవర్తిత్వం లేకుండా కూడా వారి ఖాతాల్లోనే జమ చేయడం జరిగింది. అంతేకాదు ఈరోజు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో మహిళల సంక్షేమానికి అధిక పెద్దపీట వేశారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చెందితే ఇక్కడ వాళ్ళు ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా అభివృద్ధి పదంలో నడిస్తే ఇక్కడ ప్రభుత్వాలు కావచ్చు వాళ్ళ జీవితాల్లో కూడా మెరుగుపడే విధంగా కూడా అవకాశాలన్నీ ఉంటాయని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన మంత్రివర్యులు పెద్దిరెడ్డి గారి సారథ్యంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా మహిళామణుల ఖాతాల్లోకి వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి మహిళలారా మీరు ఒకటే ఆలోచన చేయండి,
మీ కొరకు మీ ముంగిటికే వచ్చి సేవ చేసే ప్రభుత్వాలను మీరు ఆదరించండి. లేకపోతే మళ్ళా మునిపడి ప్రభుత్వాల మాదిరి కష్టాలు కొని తెచ్చుకుంటే ప్రభుత్వాలు మనకు అక్కర్లేదు. అలాంటి కల్లిపుల్లి మాటలు చెప్పే నాయకులు మనకు అవసరం లేదు. మన ముంగిడికి వచ్చే ప్రభుత్వాలు నాయకుల్ని మనం ఆదరించే విధంగా కూడా మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అంతేకాదు ఈరోజు ఒక పక్క సంక్షేమే కాదు, అభివృద్ధి కూడా మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వాలు ఏ నాయకులైతే ఈ పుంగునూరు మండలాన్ని విస్మరించారో అలాంటివన్నీ కూడా పారదోలి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమం ప్రతి పల్లెకు కూడా రోడ్లు కావచ్చు, తాగునీరు కావచ్చు, నాడు నేడు ద్వారా స్కూళ్లు కావచ్చు, అన్ని కార్యక్రమాలు కూడా మనకి మంత్రివర్యుల సారథ్యంలో చేసినారని చెప్పి కూడా చెప్పుకునేదానికి గర్వకారణంగా ఉందని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అక్క చెల్లెమ్మలకు అన్ని రకాల పథకాలు నేరుగా వారి ఖాతాలకు అందిస్తూ మహిళా సాధికారతకు వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ పచ్చ చొక్కాలకి పథకాలు అందిస్తే నేడు మన జగన్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తూ ఉందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంలా భావించి 99% హామీలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు పరిచిందన్నారు. ఇంతలా మీకు మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించి ఆశీర్వదించాలని ఆడపడుచులను కోరారు. ఇంత పెద్ద సభ మన నియోజకవర్గంలో జరగడం మరి మీ అందరికీ కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఏవైతే నవరత్నాల కింద చెప్పి అమలు చేశారో అవన్నీ పూర్తి స్థాయిలో అమలైనాయి. ఈరోజు 4వ విడత ఆసరాయిస్తే మీ సంఘాలకు సంబంధించిన అప్పులన్నీ కూడా మీకు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించినట్లు అవుతుందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇక మనకు 16వ తేదీ చేయూత కార్యక్రమం ఉంది, అది ఇస్తే అది కూడా 4 విడతలు పూర్తయ్యి ప్రతి మహిళకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు 75,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రకంగా అనేక రకాల మీ కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా ముందుకు పోయే విధంగా ఎన్నికల ముందు ఏవైతే చెప్పాడో అన్నీ కూడా 100% అమలు చేసిన ఘనత మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాడు చేయలేదు. 2014 ఎన్నికలప్పుడు మీ మహిళా సంఘాలు రుణాలన్నీ మాఫీ చేస్తా అన్నాడు. ఆ రోజు 14,200 కోట్లు మాత్రమే ఈ రుణాలన్నీ కూడా ఉన్నాయి. ఆ 14,200 కోట్లు ఈరోజు 25,571 కోట్లకు పెరిగాయి. అంటే వడ్డీలు కోటి అంతా కూడా మీ నెత్తినంతా కూడా వృద్ధి చంద్రబాబు నాయుడు అధికారం లేక వచ్చిన తర్వాత మీకు ఇచ్చిన మాటను అమలు చేయకపోవడం వల్ల అంత పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వచ్చింది. మరి అదేవిధంగా మీ బిడ్డలకంతా చెప్పాడు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి, అది కూడా జరగలేదు. మరి రైతులు రుణాలన్నీ మాఫీ చేస్తా అన్నాడు, అది కూడా జరగలేదు. ఇవన్నీ కూడా ఈరోజు రైతు భరోసా కింద మనం ఈ 4.5 సంవత్సరంలో 33,000 కోట్లు ఇవ్వడం జరిగింది రైతులకు. సంవత్సరంలో 2 సార్లు ఇస్తా ఉన్నాం. మరి అన్ని రకాల కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన హామీలన్నీ పూర్తి స్థాయిలో నెరవేర్చిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే మన రాష్ట్రంలో ఇంతకుముందు ఎవరు కూడా ఎన్నికల హామీలు నెరవేర్చలేదని మీరు ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆఫీసులో మేనిఫెస్టోని పెట్టుకొని దాన్ని ఖురాన్ గాను బైబిల్ గాను భగవద్గీత గాను భావించి ఇవన్నీ కూడా మనం అమలు చేయాలా, మనం రాష్ట్ర ప్రజలకు ఏ హామీలు ఇచ్చాము ఇవన్నీ కూడా నెరవేర్చాలా, నెరవేర్చిన తర్వాత ఎన్నికలకు పోవాలని ఆలోచన చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా కేజీ బంగారు ఇస్తాను, ఒక్కొక్క రైతుకు నీకు ట్రాక్టర్ ఒకటి ఇస్తాను, బెంజీ కారు ఇస్తాను, విద్యార్థులకంతా కూడా ఈ నిరుద్యోగులకంతా కూడా మీ అందరికీ కూడా ఒక మోటార్ సైకిల్ ఇస్తాను, ఇంటికి ఒక ఉద్యోగం కాదు ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తాను, ఎంతమంది చదివింటే అంతమందికి అని చెప్పి చెప్పబోతాడు. ఇంకా పెద్ద చెప్పినా కూడా చెప్పబోతాడు. మరి అమలు చేస్తాడా లేదా అనేది మనం గతంలో చూసాం. ఆయన ఎన్నికల హామీలు ఎప్పుడు కూడా అమలు చేయడు. అధికారంలోకి రావడానికి అనేక తండాలు పడి కుట్రపూరితంగా అబద్ధాలతో మేనిఫెస్టోనే ఒక బాండాగారం, అబద్ధాల బాండాగారం. ఆ విధంగా అధికారంలోకి రావాలని తహతహలాడతాడు. కానీ అది అమలు చేస్తా ఉన్నారా లేదా అని మీరు బాగా ఆలోచన చేయాలా, గతంలో అమలు చేశాడా లేదా ఆలోచన చేయాలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఏ విధంగా పాలన అందించాడు, గతంలో 5 సంవత్సరాలు ఆయన ఏ విధంగా అందించాడు, ఆ రోజు జన్మభూమి కమిటీలు ఉన్నాయి, ఈరోజు ఉన్నాయా, ఈరోజు మీ ఇంటి ముందుకే పాలన తెచ్చే విధంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం, ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని తీసుకొచ్చాం,
ఇచ్చే పెన్షన్ కూడా 3000 పెంచుతామని చెప్పాము, ఈరోజు 3000 పెంచిస్తా ఉన్నాం. అది ఆదివారం అయినా పండుగ రోజైనా ఓటో తేదీ వస్తే 5 గంటలకే మీ ఇంటి దగ్గరకు వచ్చి తలుపు తట్టి అబ్బా పెన్షన్ వచ్చింది, తాత పెన్షన్ వచ్చింది తీసుకో అని చెప్పే పరిస్థితి ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. మరి ఆయన 6 నెలలకు ఒకసారి ఇచ్చేవాడు ఏదో ఇచ్చే పెన్షన్ కూడా. కొత్త పెన్షన్ ఇవ్వాలంటే ఎవరన్నా ఊళ్ళో చనిపోతే ఇంకో కొత్త పెన్షన్ ఇచ్చేవారు. ఏది ఇవ్వాలన్నా కూడా జన్మభూమి కమిటీ సభ్యులు చెప్పాలి. ఆ సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా ఎవరికి ఇస్తారు? వాళ్ళ పార్టీ కార్యకర్తలకు, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు, లేదా ఎవరన్నా డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇస్తారు. మరి ఈరోజు ఆ విధంగా జరుగుతూ ఉందని అడుగుతూ ఉన్నాను. ఈరోజు అధికారులే మీ ఇంటి ముందుకు వచ్చి కులం చూడకుండా, మతం చూడకుండా, మీరు మాకు ఓట్లేసారా లేదా అని చూడకుండా, లేదా మా పార్టీ వారు అవునా కాదా అని చూడకుండా, కేవలం పేదరికాన్ని చూసి పేదరికాన్ని అర్హతగా ఒక కొలబద్దగా తీసుకొని ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందజేస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా మన పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగుతూ ఉంటే, చంద్రబాబు నాయుడు ఆ విధంగా పరిపాలన చేస్తే తిరిగి ఈరోజు కొత్త కొత్త ఆశలు చూపిస్తూ అనేక హామీలు ఇస్తూ మన ముందుకు వస్తూ ఉన్నాడంటే తిరిగి అమలు చేస్తాడా అని అడుగుతా ఉన్నాను. అమలు చేయడు, చేయడు కాబట్టే చెప్తాడు. ఎన్ని చెప్పినా కానీ పర్వాలేదు చెప్పేస్తాం, అధికారంలోకి వచ్చేస్తాం, వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ మర్చిపోతామని చెప్పి ఆలోచన చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగేదే చెప్తాడు. మరి ఈ తేడా గమనించండి, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఈ నక్క చిత్తులను అనుకో మనం మోసపోవద్దండి. రాబోయే 5 సంవత్సరాలు మళ్ళీ మనం ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా మంచి మనసుతో ఆశీర్వదించండి, వారికి మద్దతు ఇవ్వండి. తిరిగి వారు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా అన్ని సంక్షేమ పథకాలు సజావుగా సాగుతాయని చెప్పి మీకు మనవి చేస్తూ నాకు అవకాశం. ఈ సందర్భంగా పలువురు ప్రసంగించారు. మరి ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు మీకు సంక్షేమ పథకాలు బటన్ నొక్కి మీ ఖాతాల్లోకి జమ చేశారో, రాబోయే రోజుల్లో అతి తొందరలో మనకి ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి ఆ రోజు ఆయన రుణం తీర్చుకునే బటన్ మీరు నొక్కాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కుటుంబాలు బాగుండాలని వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి మీకు అన్ని కార్యక్రమాలు మీ ఇంటి ముంగడికి వచ్చి మీకు ఉదయం ఎవరు తలుపు తట్టారంటే వాలంటీర్ వచ్చినారు ఈరోజు 1వ తేదీ అనే విధంగా మీకు పెన్షన్లు ఇవ్వడం కానీ, సంక్షేమ పథకాలు ఇవ్వడం కానీ, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, మన ప్రాంతాన్ని 30-40 సంవత్సరాలుగా ఒకే కుటుంబం పాలిస్తూ కనీసం ఒక ఊరికి కూడా తాగరొట్టు వేసిన పాపాన్ని పోలేదు కాబట్టి అలాంటి ప్రాంతాన్ని అంతా కూడా ఈరోజు రాష్ట్రంలోనే ఆదర్శంగా పొంగనూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దినటువంటి మన ప్రీతం నాయకులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు, మరి వారి తనయుడు యువ నాయకుడు, ఈ రాష్ట్రంలో ఎవరైనా ఐకాన్ యూత్ ఐకాన్ ఉన్నారంటే మన మిథున్ రెడ్డి గారు ఎంపీ గారు. మరి ఈరోజు అత్యున్నత స్థానమైనటువంటి పార్లమెంట్ లో ప్యానల్ స్పీకర్ గా ఉంటూ కేంద్ర నిధుల నుంచి కూడా మనకి ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా పొంగనూరుకి ప్రత్యేక శ్రద్ధతో పొంగనూరు ప్రాంతానికి ఎక్కువ మోతాదులో అభివృద్ధి నిధులు తెస్తూ ఆదుకుంటున్నటువంటి ఆయన గారికి, మరి వీళ్ళందరికీ కూడా మనం రుణం తీర్చుకునే అవసరం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఈవీఎం బటన్ పగిలే విధంగా మీరందరూ కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతారని చెప్పి మన ప్రీతం నాయకులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి మళ్ళా కావాలని మీరందరూ కూడా కోరుకున్నారు, ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ. నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా పంపిణీలో భాగంగా మెగా చెక్కును జిల్లా కలెక్టర్ సగలేషన్ మోహన్, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, పీకేఎం ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, డిఆర్డీఏ పీడీ తులసిలతో కలిసి 969 సంఘాలకు చెందిన 9,115 మంది మహిళలకు 8.24 కోట్లు అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, బోయకొండ ఆలయ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు జింకా చలపతి, వైస్ ఎంపీపీ ఈశ్వరమ్మ, ఏఎంసీ వైస్ చైర్పర్సన్ వరుణకుమారి, మండల పార్టీ అధ్యక్షులు చెంగారెడ్డి, జేఏసీ ప్రధాన కన్వీనర్ రాజశేఖర రెడ్డి, జయరామ్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలు. 213.70 కోట్ల మెగా చెక్కును మహిళలకు అందజేసిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆల్ బెండజోల్తో ఆరోగ్య రక్ష, డిఎంఎన్హెచ్ ప్రభావతమ్మ.
ప్రకటించిన ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి, కృతజ్ఞతలు తెలిపిన అంజుమన్ ప్రెసిడెంట్ ఎంఎస్ సలీం. నిర్బంధిత కార్మికుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. న్యాయమూర్తి సింధు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందుకోసం నమస్కారం.